ఆంధ్రామిక్స్.కామ్ మిమ్మల్ని స్వాగతిస్తున్నది. మెగా ఫ్యామిలీ సినిమాలు ఎప్పుడొస్తాయా, మనకి కాస్త ఆకలి తీరుతుందా అని ఎదురు చూస్తున్న సీమాంధ్ర ఉద్యమకారులకు ఎట్టకేలకు మంచి అవకాశం వచ్చినట్లుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తుఫాన్ విడుదలకు సిద్ధపడుతుంది కాబట్టి ఈ టైంలో రెచ్చిపోతే మనకి సరైన పబ్లిసిటీ వస్తుందని అంచనా వేసుకున్న కొందరు ఉద్యమకారులు విజయనగరంలో తుఫాన్ సినిమా పబ్లిసిటీ కోసం నెలకొల్పిన భారీ ఫ్లెక్స్ను తగలబెట్టారు. మరో రెండు చోట్ల కూడా తుఫాన్ ఫ్లెక్స్ను నేలమట్టం చేసినట్టు తెలుస్తుంది. పైగా సినిమాని సెప్టెంబర్ 6న ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ కానివ్వమంటూ గొంతెత్తి అరిశారు. గతంలో సమ్యక్కాంధ్ర జేఏసీ మెగా సినిమాలను ఆపమని చెప్పినప్పటికీ ఇప్పుడు అలా జరగడం విచారకరం. కాకపోతే మన ఉద్యమకారులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా తుఫాన్ సినిమాను 40 కోట్లకు పంపిణీదారులకి అమ్మేశారు. అంటే తుఫాన్ అడ్డుకుంటే ఆ తాకిడి కొట్టుకుపోయేది రామ్ చరణ్ లేకపోతే రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ కాదు. మీ ఊర్లో అప్పులు చేసి సినిమాను కొన్న పంపిణీదారులే, మరి వాళ్ళ సంగతి కూడా ఆలోచించండి.